ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి ప్రతిరోజు మీరు అసఫలాలు తెలుసుకోవడానికి ఇవ్వడం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి శ్రీ భద్రకాళి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు పండిత్ విజయార్జున గురుజీ కేరళ కాశీ అగోరి నాగసాధువుల దగ్గర ఇరవై ఒక్క సంవత్సరములు అధ్యయనం చేసి వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగింది మూడు గంటలు స్త్రీ పురుష వశీకరణ చేగల స్పెషలిస్ట్ మరియు గాలి ధూలి దయ్యాలను వదిలించెదరు మీ జీవితంలో కానీ మీ ఇంట్లో కానీ ఎటువంటి సమస్యలు ఉన్న నమ్మకంతో ఇప్పుడే కాల్ చేయండి మీకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది ఫోన్ నంబర్ నైన్ డబుల్ ఎయిట్ జీరో ఎయిట్ టూ ఫైవ్ సెవెన్ ఎయిట్ నైన్ ఈ రోజు మీకు సంతృప్తికరమైన రోజుగా ఉంటుంది మీరు మీ ఉన్నతమైన కళలను మళ్ళీ వెంబడించడం ప్రారంభించే సమయం ఇదే ఈరోజు మీరు ఇతరులకు సహాయం చేయడం ద్వారా ఉపశమనం పొందుతారు ప్రేమ జీవితం పట్ల ఆశావాదం మంచి శక్తి మరియు ఉత్సాహంతో నిండి ఉంటుంది వివాహితలు గృహ జీవితం కూడా ఈరోజు సంతోషంగా ఉంటుంది ఈరోజు మీరు డబ్బు పరంగా కొన్ని మంచి వార్తలను అందుకోవచ్చు భూమి ఆస్తికి సంబంధించిన పనులు ఉంటాయి భాగస్వామ్యంతో చేసే వ్యాపారం లాభాలను అందిస్తుంది ఏ పనిలోనైనా తొందరపాటు మానుకోవాలి మీ పనులను జాగ్రత్తకు పూర్తి చేయండి స్వల్ప అజాగ్రత్త కూడా హానికరం కావచ్చు మీ ఆరోగ్యం గురించి మాట్లాడినట్లయితే ఎముకలకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు వైద్యుల సలహా మేరకు కాల్షియం మందు తీసుకోండి పనికి సంబంధించిన విస్తృత ప్రయాణాలకు అవకాశాలు ఉన్నాయి ఈ రోజు మీ వ్యక్తిత్వం పరిమళంలా పనిచేస్తుంది జాయింట్ వెంచర్లు మరియు సందేహాస్పద ఆర్థిక పథకాల్లో డబ్బు పెట్టుబడి పెట్టవద్దు మీ సంతోషాన్ని మీ తల్లిదండ్రులతో పంచుకోండి ఇది వారికి మానసిక ప్రశాంతతను ఇస్తుంది మీ ప్రియమైన వారి నుండి మీరు స్వీకరించే ఫోన్ కాల్ మీ రోజును మారుస్తుంది ఈ రాశికి చెందిన వ్యాపారులు ఈ రోజు సన్నిహిత ఇచ్చిన తప్పుడు సలహా కారణంగా ఇబ్బందుల్లో పడవచ్చు ఈ రోజు ఉద్యోగస్తులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు మీకోసం మీ చాలా సమయం ఉంటుంది మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని సంతోష పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు ఈ రోజు మీరు మీ మి ఆదాయ వ్యయాలకు సంబంధించి బడ్జెట్ను నిర్వహించుకునే రోజుగా ఉంటుంది మీ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడానికి మీరు జాగ్రత్తగా ఉండాలి మరియు మీరు మీ మి సీనియర్ సభ్యుల నుండి తగినంత మద్దతు పొందుతారు మీరు ఏ ప్రభుత్వ పథకమైనా పూర్తి ప్రయోజనం పొందుతారు మీరు మీ పని కోసం విహార యాత్రకు వెళ్ళవలసి రావచ్చు ఈరోజు మీరు అపరిచితుల నుండి దూరం పాటించాలి మరియు ఏదైనా పని యొక్క నియమాలు మరియు నిబంధనలపై పూర్తి శ్రద్ధ వహించాలి ఆర్థిక పరిస్థితి మునుపటి మెరుగ్గా ఉంటుంది దీని కారణంగా మీరు మీ బాధ్యతలను సులభంగా నిర్వర్తించగలుగుతారు కొన్ని కారణాల వల్ల మీ మనసు కలత చెందుతుంది ప్రేమ సంబంధాలు హెచ్చు తగ్గులు ఉండవచ్చు శత్రువులు మీకు హాని చేయడానికి ప్రయత్నించవచ్చు కావున మీరు జాగ్రత్తగా ఉండండి వివాహేతర సంబంధాలకు దూరం పాటించండి లేదంటే మీరు భారీ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కావున మీరు వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి మీరు అనవసరమైన ఖర్చుల వల్ల ఇబ్బంది పడతారు వృధా ఖర్చులు చేయకండి ఈరోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు మీరు మీ రాజఫలాలను ప్రతిరోజు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి